మురుగునీరు పారుదలకు డ్రైనేజ్ శాఖ అధికారులతో మాట్లాడి తక్షణ చర్యలు చేపడతామని పశ్చిమ గోదావరి జిల్లా అగ్రికల్చర్ జేడీ గౌసియా బేగం అన్నారు. జిల్లాలోని నర్సాపురం మొగుల్తూరు మండలంలో వర్షపు నీటితో మునిగిపోయిన నారుమండలను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులు జేడీతో మాట్లాడుతూ కొంతమంది అనధికారికంగా రొయ్యల చెరువులు తవ్వి డ్రైనేజ్లను పూడ్చివేస్తున్నారని, అందువల్ల నారుమడలు నీట మునిగిపోయాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. డ్రైనేజ్ అధికారులతో మురుగునీరు నీటిపారుదల శాఖ తక్షణ చర్యలు చేపడతామని రైతులకు భరోసా ఇచ్చారు.